హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఫుడ్ స్పెషల్లో తెలంగాణ అప్పాలు అప్పాలా అంత మహమాటంగా చెప్పాలా చూస్తున్నారు కదా కరకరలాడే అప్పాలు ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కావలసిన పదార్థాలు అరకిలో బియ్యం పిండి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పల్లీలు నాలుగు రెబ్బల కరివేపాకు ఎనిమిది పచ్చిమిర్చి చిటికెడు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు తగినంత వేడి చేసిన నూనె తగినంత వేడి చేసిన నీరు ముందుగా స్టవ్పై పల్లీలను వేయించి వీడియోలో చూపించినట్టుగా ఒక బట్టపై వేసి గట్టిగా నలిచి ఒక్క పల్లీని రెండు భాగాలుగా అయ్యేటట్టు చేసి పొట్టు పోయేటట్టు చేయాలి మిక్సీ జార్లో ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టాలి ఒక ఎమ్టి బౌల్లో అరకిలో బియ్యం పిండి వేసి దాంట్లో ముందుగా ఒక గంటపాటు నానబెట్టిన శనగపప్పు మరియు పల్లీలు అదేవిధంగా సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసి అదేవిధంగా మిక్సీ పట్టిన మిర్చి పేస్ట్ వేసి వేడి చేసిన నూనె వేసి చక్కగా కలపాలి వేడి నూనె ఎందుకు వేయాలంటే అప్పాలు క్రిస్పీగా రావడానికి వేయాలి తరువాత వేడి నీరు వేసి చక్కగా కలుపుతూ పిండిని ముద్దలా చేయాలి చిన్న చిన్న ఉండలుగా చేసి వీడియోలో చూపించినట్టుగా ఒక పాలిథిన్ కవర్ పై నూనె అద్ది ముందుగా చేసిన ఉండలను ఒకటి ఒకటిగా ఇలా వీడియోలో చూపించినట్టుగా చక్కగా గుండ్రంగా అప్పాల మాదిరిగా ఒత్తుకోవాలి చేసిన అప్పాలను ఒక కాటన్ వట్టపై వీడియోలో చూపించినట్టుగా చక్కగా పరిచాలి ఒకటి గమనించారో లేదో అండి నేను పచ్చికారం వేసే చేస్తున్నాను ఈ అప్పాలు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడయ్యాక ముందుగా ఇలా రెడీ చేసుకున్న అప్పాలను ఒకటి ఒకటిగా వేసి కాల్చాలి మన వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కాలిస్తే సరిపోతుంది చూశారు కదండి ఎంత చక్కగా కరకరలాడుతూ ఉన్నాయో పచ్చికారంతో చేసిన అప్పాలు చూశారు కదండి ఎంత చక్కగా కరకరలాడుతున్నాయో అప్పాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఫుడ్ మన కోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ